విషయంతో ఇంకా బోర్ అయిపోయింది, ఇంకా మళ్ళీ కార్లు ఇవన్నీ అనేసరికి ఆలోచిస్తుంటేనే బోర్ అయిపోతుంది. సో అప్పుడు నేను చరణ్తో సినిమా చేద్దాం అనుకున్నప్పుడే చెప్పాను, ఈసారి మనం కంపల్సరీ విలేజ్ నేపథ్యం చేద్దాం అనుకుంటున్నాను, ఇది రియల్ క్యారెక్టర్స్తో చేయాలని ఉంది, బోర్ అయిపోయింది ఎలా చేసేసి ఎలా అంటే ఓకే అండి. సో అట్లా షార్ట్ అయ్యింది, అంటే కథ షార్ట్ కాక ముందే నేపథ్యం షార్ట్ అయింది, ముందే రాగా తీయాలన్న షార్ట్ థాట్తోనే కథ స్టార్ట్ అయింది. దాని మీద ఓకే విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక స్టోరీ చేయాలి అనేది స్టార్ట్ అయింది, అది రాగా తీయాలి రస్టిక్ గా తీయాలి ముందే ఫిక్స్, అండ్ చరణ్తో తీయాలని కూడా ఫిక్స్. చరణ్తో ఇలా అనుకున్నప్పుడు గ్రామీణ నేపథ్యంలో చేద్దామని చరణ్తో అన్నప్పుడు ఓకే, సో ముందు చరణ్ నేను సినిమా చేద్దాం అనుకున్నాం, అనుకున్న తర్వాత ఏం సినిమా చేయాలంటే కనుక నేనైతే ఇంకా బోర్ అయిపోయింది నాకు, ఇది లవ్ స్టోరీ ఇలా కూడా కాదు, ఏదో గ్రామీణ నేపథ్యంలో ఒక రాగా రస్టిక్గా కంప్లీట్ అది క్యారెక్టర్స్ తోటి తీయాలనుంది అని చెప్పాను. సో అలా ముందు ఆలోచన అలా స్టార్ట్ అయింది, తర్వాత ఇంకా విలేజ్ సంబంధించి రీసెర్చ్ చేయడం కానీ మాట్లాడడం కానీ నా ఫ్రెండ్స్ మాట్లాడడం కానీ ఇలా చరణ్ని కూడా మనం ఊహించుకున్నా కూడా ఏమో ధృవాలో కానీ చిరుతలో కానీ ఆ స్టైలిష్గా